కానీ రోడ్లు చాలా హీనంగా ఉన్నాయి. ఏడపెట్టిన గుంతలు బాయిబాయిగా ఉన్నాయి. అటు కాకుండా తలా వీళ్ళు 10,000 వీళ్ళకి టైలర్లు కానీ చేనేత కార్మికులు కానీ వాళ్ళకని వీళ్ళకని అంతా మొత్తం మంది మీదకి రాలేదు. ఎవరో నోటికి 10 మందికి వచ్చింది. వాళ్ళు ఇది పనులు చేయకుండా సోంబేర్లు అయిపోతున్నారు. ఈ బియ్యములు ఊరికని ఇచ్చేసి ఈ 10,000 ఇచ్చేసి మనుషులు సోంబేర్లు అయిపోతున్నారు. అదే కాకుండా మూడు రాజధానులు అక్కర్లేదు. అమరావతి ఒకటే. వాళ్ళు సంవత్సరానికి పోట్లాడుతున్నారు రైతులు. వాళ్ళకి న్యాయం చేయమనండి. చంద్రబాబు నాయుడు అట్లా ఉన్నింది. ఈ పోలవరం ఈ అమరావతి పట్టుకుని ఒగలాడాడు, డెవలప్ చేయకుండా పోయాడు. అట్నే ఈయన కూడా కొంచెం ఇచ్చేసి కొంచెం రైతులకి న్యాయం చేయమనండి. ఈ రోడ్లు డెవలప్ చేసుకోమనండి. వాలంటీర్స్ ఫస్ట్ వరకు ముందు బాగానే చేశారు. ఇప్పుడు కొంచెం ఇదిగా నడుస్తారు. కొత్త మటుకు బాగా చేశారు. ఇంటింటి తిరగటం చేయటం. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళని బతికి ఆడుకోవాల్సి వస్తాం ఉంది. అప్పుడు ఆయన ఏమంటే ఈ రోడ్లు డెవలప్మెంటు, ఈ పోలవరం, ఈ అమరావతి వీటిని పట్టుకున్నాడే కానీ ఏమంతా డెవలప్ ఏం చేయలే. ప్రజల గురించి ఏం పట్టించుకోలేదు. ఒక ప్రజల గురించి పోట్లాడేది మటుకు ఈ సిపిఐ ఈ కమ్యూనిస్ట్ పార్టీల మటుకు గట్టిగా ప్రజల కోసం పోట్లాడుతూ ఉన్నారు. మనకి రావాలంటే చాలా కష్టం. డబ్బుతో రావాల్సిందే తప్ప ప్రజల ఓట్లతో మటుకు రాలేరు. ఈ మిషన్లు ఉన్నాయి కదా, ఈ మిషన్లు ప్రజల్లో మిషన్లు చాలా ఇచ్చేస్తున్నాయని ఒక నమ్మకం పోయింది. బ్యాలెట్ పేపర్ పెడితే బాగుంటుందని ప్రజల నిర్ణయం. ఈ ఈవీఎంలో పెట్టేసి అంతా వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళే గెలుచుకుంటున్నారు అని ఒక ఈ అపోహ ఉంది. ఎగ్రేదంటే డెవలప్ చేసుకుంటే బాగా వస్తుంది. కొంచెం కష్టం. డెవలప్ చేయాలి. రోడ్లు ఏడబెట్టిన గతుకులు ఏడబెట్టినామా. ఇదే ఈ కరోనా ఒకటి ఒక విధంగా ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరలో ఈ కరోనా డోసు కూడా వచ్చి ప్రజల్లో వదిలితే కొంచెం బాగుంటుందని. చాలా ఇబ్బంది. రైతులు పోరాటం అంటే ఆ మాదిరిగా ఉండాలి. అదే మాదిరి మనమంతా ఒక తెలంగాణ కానీ ఒక మన ఏపీ ఆంధ్ర రాష్ట్రం కానీ రైతులకి సంఘీభావం బాగా తెలిపి మనం విజయం సాధించాలని మనం కోరుకుంటున్నాం. అందరూ ప్రతి రైతు అమరావతి రైతులు కానీ మన ఏపీ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు కానీ మన మొత్తం రైతులు మన రైతుల కోసం బిల్లు పాస్ చేయకుండా చేయాలి. రైతులకి ఇచ్చి మనం చేసి మనం సంఘీభావం తెలుపుతూ అటు కూడా దళితులకి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అన్నిటి సరి చూసుకుంటే మన ప్రభుత్వం బాగానే ఉంటుంది. పాలన బాగుంది. ఎక్కువ కొంచెం రౌడీజాలు చూపిస్తున్నారు. అది కాకుండా మంచిగా అందరిని లాక్కొని ఒకే తాడి మీద నడిపిస్తే ప్రభుత్వం మళ్ళీ అదేగా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.